Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan inta chinna logic ela miss ayyaru lakshala pustakalanu chadivanantaru prapancham mottanni chadugutunnattu cheptaru maatladite chattalo nyayam gurinchi okadampudu upanyasalu istaru kaani oka chinna logic miss ayyaru idantha janasena adhineta Pawan Kalyan gurinche ani ardhamaipoyi untundi. తూర్పు గోదావరి జిల్లా వారాహయాత్రలో మాట్లాడుతూ ఏపీలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఆరోపించారు. అయితే అప్పుడు Pawan ఆరోపణను ఎవరూ పట్టించుకోలేదు. అందుకనేమో ఏలూరులో మాట్లాడుతూ మహిళల మిస్సింగ్ ను హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి దాన్ని వాలంటీర్లకు ముడిపెట్టారు. ఇంకేముంది, Pawan అనుకున్నట్లే స్పందన మొదలై రాష్ట్రమంతా రచ్చ జరుగుతోంది. ఏదో రూపంలో జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీసుకురావడమే Pawan Kalyan అసలైన టార్గెట్. నిజానికి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈ విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. అందుకే తాజాగా Pawan రంగంలోకి దించినట్లున్నారు. అయితే Pawan కూడా వెనక ముందు ఆలోచించకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఆరోపించేశారు. ఇక్కడే Pawan చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అదేమిటంటే మిస్సింగ్ వేరు, ట్రాఫికింగ్ వేరు. ఉదాహరణకు 100 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 95 మంది ఆచూకీ 2-3 రోజుల్లోనే తేలిపోతుంది. ఎలాగంటే అమ్మాయిలు మిస్ అవడంలో ఎక్కువ భాగం ప్రేమ పెళ్లిళ్ళలో కారణమవుతాయి. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలుసు. అయితే ఆ విషయం చెప్పకుండా తమ కూతురు మిస్ అయిందని మాత్రమే ఫిర్యాదు చేస్తారు. ఇక మిగిలిన కేసులు ఏవంటే పరీక్షల్లో తప్పడం, కుటుంబంలో గొడవల కారణంగా అలిగి వెళ్లిపోవడం, బలవంతపు వివాహాలు లాంటి కారణాలు ఉంటాయి. ఇలాంటి వాటిని పోలీసులు మిస్సింగ్ కేసులుగానే నోట్ చేసుకుంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత కేసు క్లోజ్ చేస్తారు. కొన్ని కేసుల్లో మాత్రమే అమ్మాయిల ఆచూకీ తెలియదు. వీటిని హ్యూమన్ ట్రాఫికింగ్ అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనేందుకు పోలీసులకు దొరికిన ఆధారాల కారణంగా అనుమానాలతో దర్యాప్తు చేస్తారు. అంటే మిస్సింగ్ వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు అన్న విషయం అర్థమవుతుంది. ఇంత చిన్న లాజిక్ ను Pawan మిస్ అయిపోయి వేలాది మంది మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని దానికి వాలంటీర్లే కారణమని అనడం చాలా దారుణం. మరి లక్షల పుస్తకాలు చదివిన Pawan Kalyan కు మిస్సింగ్ కు హ్యూమన్ ట్రాఫికింగ్ కు తేడా తెలియదా? తెలిసినా పట్టించుకోరంతే. ఆయనకు తెలిసిందల్లా జగన్ ను ద్వేషించడం, వైసీపీ ప్రభుత్వంపై బురద తల్లడం అంతే.